Namaste, welcome to Diet Menu. So, we first day lo entry payment every week different health conditions gurinchi maatladukuntuntam and alage vaatiki sambandhinchi healthy, tasty and alage nutritious recipes kuda prepare cheskuntuntam kada. So first day kabatti and ee week mottham kuda manaki em cheptunnaru enti vanni telusukundamu. Mari aalsam cheyakunda let's invite our nutritionist Tej garu. Hello Tej garu. Hi Ashwini garu. Welcome Mandi. Thank you. How are you? Fine. Meeru? Obviously. Superb ga unnanu. Always shining. Yes. We shining ala vachestha untadu naaku eppudu. Okay fine. So first day log enter ayam kada. So ee week mottham mari deni gurinchi cheppabothunaru enti? So ee week anta manam Mediterranean diet gurinchi discuss cheyabothunam. Ila kuda diet chestaru actually naaku teliyadu. Okay fine telusukundam aithe ani. Mottham restrictions unnaya ee food tinali aa food tinali non veg tinakodadu alantivi em levu kada? Alantivi levu kaani but there are few restrictions. Few restrictions. Okay. Non veg undi kada? Non veg undi. Adokkadi chalu. Em recipe? Tomato fish fry. Seafood. Mimmalni koncham impress cheddamani. Thank you. Nenu eppudu impress ayipoyanu. So pratisari impress chestanu antunaru. Thank you. Okay, few restrictions evo unnaru avanni telusukundam mari prepare chestunte kuda. Tomato fish fry prepare chestarante mari deeniki kavalsina padarthalu ante chusedda. Tomato fish fry ki kavalsina padarthalu. Fish, tomato, ullipay mukkalu, olive oil, uppu, మిరియాల పొడి. టొమాటో ఫిష్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. సో ప్రాసెస్ లోకి వెళ్ళేదానికన్నా తేజస్వి గారు ఫస్ట్ అసలు మెడిటరేనియన్ డైట్ అంటే ఏంటంటే వేగన్ డైట్ తెలుసు అండ్ చాలా మంది చాలా రకాల డైట్లు చేస్తుంటారు, బట్ నేను ఇదైతే ఫస్ట్ టైం విన్నాను. ఓకే, సో అసలు ఏంటి? సో బేసికలీ మెడిటరేనియన్ డైట్ అంటే ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద మెడిటరేనియన్ రీజన్ అండి. అంటే ఆ రీజన్ ఏంటంటే ఫ్యూ 5-6 కంట్రీస్ కలిపి ఆ రీజన్ మెడిటరేనియన్ సీ అని ఉంటుంది. ఆ సీ దగ్గర ఉన్న కంట్రీస్ని మెడిటరేనియన్ రీజన్ వస్తుందండి. అంటే ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్. సో ఈ కంట్రీస్ అన్నీ కలిపి మెడిటరేనియన్ రీజన్ వస్తుందండి. సో ఈ మెడిటరేనియన్ డైట్ అనేది 1960s ఆ టైంలో స్టార్ట్ అయిందన్నమాట. అండ్ ఇట్ స్టార్టెడ్ ఫస్ట్ ఇన్ గ్రీస్ అండ్ ఇటలీ. గ్రీస్లో స్టార్ట్ అయింది. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ దట్ ఈ డైట్ ఈస్ బెటర్ దెన్ ద అమెరికన్ డైట్ ఏం ఫాలో అవుతారో దానికన్నా. ఓకే, సో అమెరికన్ డైట్ మనకు తెలిసిందే, చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవన్నీ తీసుకుంటారు అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే తీసుకుంటారు అనమాట. సో ఇలాంటివి కాకుండా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇస్ మన మెడిటరేనియన్ డైట్. యా, ఓకే. సో అందుకే చాలా యాక్చువల్లీ ఒకప్పుడు చాలా ఫేమస్ అయింది ఇది. కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, సో అందుకే అన్ని కంట్రీస్లో ఫాలో అవ్వడం కుదరదు. అండ్ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. యా షూర్. ఏం చేయాలి? సో ఫస్ట్ మనం టొమాటో కట్ చేసుకోవాలి. అలాగే అసలు దేని గురించి చేస్తారు ఈ డైట్ని? సో దేని గురించి అని కాదు, అంటే ఇప్పుడు మనం చూసే చాలా డైట్స్ లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వీగన్ డైట్, ఇవన్నీ కీటో డైట్, ఇవన్నీ ఒక పర్పస్ కోసం అనేది చేస్తారు. మెడిటరేనియన్ డైట్ అనేది నాట్ పర్టిక్యులర్ పర్పస్ లైక్ వెయిట్ లాస్ అలాంటిది కాకుండా జస్ట్ హెల్దీ ఈటింగ్ కోసం అనేది ఈ డైట్ ఫాలో అవుతే మంచిది. ఓకే, ఈ పర్టిక్యులర్ డిష్ వల్ల ఏంటండి యూజెస్? ప్రోటీన్, ఒమేగా, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాక్చువల్లీ కొంచెం సోడియం కూడా ఉంటుంది. అండ్ ఇట్స్ బేసికలీ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్. ఫిష్ అనేది మనకి రెడీగా సీ ఆర్ రివర్లో కానీ దొరుకుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్డ్ ఫుడ్లోకి రాదన్నమాట. ఓకే, సో ఎనీథింగ్ నేచర్లో అవైలబుల్గా ఉండి తినేదే మెడిటరేనియన్ డైట్. ఓకే, యా. సో ఇప్పుడు ఆయిల్ కూడా మన వాళ్ళు స్పెసిఫిక్ ఆయిలే వాడతారు, లైక్ ఆలివ్ ఆయిల్, ఈ కనోలా ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇట్లాంటివి వాడరు అనమాట. సో ఆలివ్ ఆయిల్స్, ఎందుకంటే అక్కడ ఆలివ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ప్లస్ అది ప్రాసెస్ చేయకుండా న్యాచురల్గా వాళ్ళు జస్ట్ సీడ్స్ని అంతా గ్రైండ్ చేసి తీస్తారు కాబట్టి వెరీ ఈజీ టు టేక్ ఇట్ అనమాట. ఓకే, సో మొత్తం న్యాచురల్గా ఉన్నవి మాత్రమే మనం ఈ డిష్లో యూస్ అంటే ఈ డైట్లో యూస్ చేస్తూ ఉంటాం. యా, ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. యా, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడు నూనె వేసుకుందాం. మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. ఓకే, నూనె వేయడానికి కదా అశ్విని మనం ఉల్లిపాయ వేసుకున్నాం. సో ఇప్పుడు మనం టొమాటో కూడా వేసుకున్నాం. ఉప్పు వేద్దాం. ఓకే, సో మూత పెడతాము ఒక 2 minutes. ఈ లోపల మనం ఫిష్ కట్ చేసుకున్నాం. సో కట్ చేసుకున్నాం కదా అశ్విని. సో మనకి ఉల్లిపాయ టొమాటో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకున్నాం. ఓకే, ఎక్కడి నుంచి తెప్పించారు? మెడిటేరియన్ నుంచి తెప్పించారు. యా, అలా ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చిందనుకుంటూ. కొంచెం మిరియాల పొడి, సో జస్ట్ ఇంకొక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అసలు. ఓకే, సో హెల్దీ డైట్ కాబట్టి ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎస్, లైక్ ఇట్స్ నాట్ అ రెస్ట్రిక్టివ్ డైట్ కాదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. సో అయిపోయింది అశ్విని, మనం సర్వ్ చేసేసుకుందాం. రెడీ అశ్విని, టొమాటో ఫిష్ ఫ్రై. ఓకే, సో మెడిటేరియన్ డైట్కి సంబంధించి టొమాటో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టొమాటో ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఫిష్, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి. టొమాటో ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా టొమాటోని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టి వేయించుకోవాలి. ఈలోపు ఫిష్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఫిష్ ముక్కలను కొద్దిగా మిరియాల పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, టొమాటో ఫిష్ ఫ్రై రెడీ. టొమాటో ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోయింది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. వెరీ టేస్టీ. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే హెల్దీ డైట్ తినాలి అనుకుంటే కనుక ది బెస్ట్ చాయిస్ అనమాట. చాలా బాగుంది, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుందండి, థ్యాంక్ యూ. సో ఎక్కువ మనం ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయలేదు దీంట్లోనే. ఉల్లిపాయలు, టొమాటోలు అండ్ అలాగే లైట్గా మనం ఉప్పు వేసుకున్నాము అండ్ కారానికి మిరియాల పొడి వేసుకున్నాము. అంతే, జస్ట్ 4 అంతే. చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మెడిటేరియన్ డైట్కి సంబంధించి టొమాటో ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేశారు. చాలా టేస్టీగా ఉంది. సో ఆలివ్ ఆయిల్తో కదా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట. సో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.